తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ వారం తొలి నాలుగు రోజులు జోరు మీదున్న మార్కెట్లు చివరి రోజు ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ ను 25% నుంచి 35% పెంచుతూ చేసిన కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదనలు చేయడం మార్కెట్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. దీంతో శుక్రవారం ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద 2.22 లక్షల కోట్ల రూపాయలు కరిగిపోయింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22, బ్యాంక్ నిఫ్టీ 371 పాయింట్లు లాభపడ్డాయి. ఇక నిఫ్టీ ప్రధాన షేర్లలో ఐబీ హౌసింగ్ 19.69%, ఇండస్ఇన్ బ్యాంక్ 8.22, యూపీఎల్ 6.61, భారతీ ఎయిర్టెల్ 5.24% లాభంతో ఈ వారం వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. గత వారం మార్కెట్ను ప్రభావితం చేసిన అంశాలను మనం చూసినట్లయితే, జీఎస్టీ కలెక్షన్స్ జూన్ మాసానికి 100 కోట్ల రూపాయలకు తక్కువగా రావటం మార్కెట్లని నిరుత్సాహపరిచింది. రానున్న రోజుల్లో ఆడిటర్స్, రేటింగ్ ఏజెన్సీస్, బ్యాంక్స్ మరియు ఫండ్ హౌసెస్ వారి యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని మరియు స్టాండర్డ్స్ని టైటనింగ్ చేయటం కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ మీద, తద్వారా మార్కెట్ మీద ప్రభావితం చేసే అంశంగా మనం చూడవలసి ఉంటుంది. ఫస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మార్కెట్ని ప్రభావితం చేయనున్నాయి. కన్స్ట్రక్షన్, సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ మరియు పవర్ జనరేషన్ సెక్టర్లలో సానుకూలంగా మార్కెట్ని ప్రభావితం చేసే సెక్టర్స్ కింద మనం చూడవచ్చు.